అట్లే ఇంకో చాలా భవనాలు మీరు ఎక్కడ కట్టినా చూడండి పార్టీ మీరు చెప్పినారు ఎమ్మెల్యేల కార్యాలయాలు కట్టిన కానిస్టెన్సీ కోటి ఎందుకు టీఆర్ఎస్ కోసమే టీఆర్ఎస్ శాశ్వతం తా మనదే అధికారం మాదే అధికారం ఆ అహంభావం అహంకారం అనేది బంగళాలలోనే కనపడుతుంది నీకు ఇంకొకరినో మనం దూరం పోయి చూడాల్సిన ఢిల్లీలో కట్టే భవనం కూడా అదే ఉంటుంది రైట్ అది కేసీఆర్ సొత్తు కాదు అది పార్టీ సొత్తు అని చెప్పగలుగుతాడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు శాశ్వతంగా ఇరవై ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉంటున్నారు ఆ పార్టీకి ఇంకో ముఖ్యమంత్రి అవుతాడా ఇంకో ముఖ్యమంత్రి ఎవరైనా అవుతారా ఇంకో అధ్యక్షుడు ఎవరైనా అవుతారా టీఆర్ఎస్ పార్టీకి ఇంకో అధ్యక్షుడు కదా అదే ఆయన కా వర్కింగ్ ప్రెసిడెంట్ ఓకే అయితే ఇప్పుడు శాశ్వత ఇంకొక అధ్యక్షుడు కేసీఆర్ ప్లేస్లో టీఆర్ఎస్కి ఇంకో అధ్యక్షుడు అవుతాడని కేసీఆర్ గారు ఒక కాగితం తెలంగాణ ప్రజలకు రాసిస్తే అప్పుడు నీ టిఆర్ఎస్ భవన్ ఏదైతే ఢిల్లీలో కడుతున్నో దానికి అర్థం ఉంటుంది ఓకే నీ కు ఇప్పుడు ఎలా ఒకటి మన నరేష్ గారు దేశంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు బతుకున్నాయో అవన్నీ కుటుంబ పార్టీలే ఈ కుటుంబ పార్టీలు ఎంత ప్రమాదంగా మారినాయి అంటే కుటుంబ పార్టీలు వాళ్ళ రాజకీయం వాళ్ళ అవసరమే వాళ్ళ అవసరమే అధికారం వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళ అవసరం ఇక ఢిల్లీలో కట్టే టీఆర్ఎస్ భవన్ ప్రజలెందుకు అవుతుంది అండి కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు అనుకుంటారు కదా